రెన్యూయబుల్ రేట్స్. ఇప్పుడు ఘీ సప్లై చేయాలంటే, ప్యూర్ ఘీ కౌ ఘీ సప్లై చేయాలంటే దానికి ఒక వయబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు, సప్లయర్స్ ఎవరు, వాళ్ళకు అది బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే, ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్కి సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు, నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయటకు ఉన్నప్పుడు, మంచి ఘీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీకి కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మనమూ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. ఈ మూడు పరిస్థితుల్లో అసలు క్వాలిటీ ఘీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనివే, ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేశామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏమిటి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని, అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి, ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్.